వెల్కమ్ టు మనసేన. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఉత్తరాంధ్ర నియోజకవర్గ జనసేన నాయకులు, విజయనగరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముక్కా శ్రీనివాస్ గారితో ఉన్నాం. ముక్కా శ్రీనివాస్ గారితో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, జనసేన పార్టీ యొక్క ప్రభావం, 2024లో జనసేన పార్టీ ఏ విధంగా పుంజుకోబోతోంది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగిన ప్లేనరీ చూసుకుంటే పేర్ని నాని గారు కానీ రోజా గారు కానీ మీ అధ్యక్షులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. చేసిన వ్యాఖ్యలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీకు విషయం చెప్పమంటారు అంటే వాళ్ళు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో చేసి పనులు లేవు, వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వం కోసం చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఆ పేండ్రీ పెట్టినప్పుడు ఏదో ఆ టైం గడిపేయాలి కదా, 5-6 గంటలు టైం గడపాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అడ్డంగా ఉన్నది, వాళ్ళకి భయపిస్తుంది, వాళ్ళని భయపెడుతుంది ఒక పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఇంకేముందని ఆయన టార్గెట్ చేసి మాట్లాడితే ఏదో పబ్బం గడపచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబెట్టవచ్చు అని స్వయంగా చెప్పే బొఫుళ్ళు తప్ప వీళ్ళు రాజకీయ నాయకులు అయితే కాదండి. వీళ్ళు ప్రజానాయకులు కాదు, ప్రజల సేవ చేసే వాళ్ళు అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే హక్కు, దమ్ము, ధైర్యం వీళ్ళకి ఎవడిచ్చారండి? వీళ్ళు అవినీతి పనులు అండి. వీళ్ళంతా కూడా అందరూ ఈ చట్టసభల్లోనే రాళ్ళు ఇసురు కొడుతున్నారు, వీళ్ళ జనాలకు వెళ్తే రాళ్ళు ఇసురు కొడుతుంది. వీళ్ళేంటండి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుని లాంటి వ్యక్తి. ఆయన సంపాదించిన సంపాదన అంతా ప్రజలకి, రైతులకి, ఆడపిల్లలకి అందరూ పంచుతున్నారు. ప్రజావాణి లాంటి ప్రోగ్రెస్ పెట్టి వాళ్ళ సమస్యలు తేల్చుకున్నారు. ఆయన ఒక పార్టీ పెట్టి సీఎం కాకుండా అధికారం లేకుండా ఇన్ని పనులు చేస్తే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన సీఎం అయితే రాష్ట్రాన్ని ఎంత సస్యశ్యామలంగా ఉంచుతారో ఆ బొప్పుండా కొడుకులు అంతా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.